ఈ రోజు మనం తయారు చేసే వంట కాకరగాయ కారం కాకరగాయ కారం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు మరి ముఖ్యంగా తాజాగా ఉన్న కాకరకాయలు ఎండుమిర్చి ఉప్పు ఉప్పు సరిపడంత ఆయిల్ ఆయిల్ కూడా సరిపడంత పచ్చసనగ పప్పు వేరుశనగ గుళ్ళు సాయమైన పప్పు జీలకర్ర ఆవాలు వెల్లుల్లిపాయలు తయారీ విధానం ముందుగా మనం కాకరగాయని పైనున్న తోలంతా శుభ్రంగా చెక్కుకోవాలి అది చెక్కుకున్నది ఆల్రెడీ నేను చెక్కి ఉంచాం కాబట్టి మీకు చూపిస్తాను ఏ విధంగా చెక్కుకోవాలో ఈ విధంగా మనం కాకరగాయని పైనున్న తోలంతా శుభ్రంగా చెక్కుకోవాలి దీని చెక్కుకున్న తర్వాత మనం ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి ఈ చిన్న చిన్న ముక్కలు దీని లోపల ఉన్న ఇత్తనాలు మొత్తం తీసేసుకోవాలి ఎందుకంటే ఇత్తనాలు కొంచెం చేదుగా ఉంటాయి కాబట్టి పిల్లలు ఎక్కువ కళాయి ఒకటి పెట్టుకుందాము ఇప్పుడు ఈ పాన్ లో సరిపడా ఆయిల్ వేసుకుందాము సరిపడా ఆయిల్ అండి మీరు తీసుకున్న దాని బట్టి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ముందుగా ఆల్్రెడీ పాన్ వేడెక్కుతుంది అది ఉంది ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న వేరుశనగ గుళ్ళని ఆయిల్ లో వేసుకుందాం దీని కొంచెం మనం దోరగా వేయించుకుందాం దోరగా వేగిన వాటిని మనం మిక్సీ జార్ లో తీసుకుందాము మిక్సీ జార్ లో తీసుకునే ముందు స్ట్రాంగ్ సిమ్ లో పెట్టుకుందాము జార్ లో తీసుకున్న తర్వాత మనం ముందుగా పెట్టుకున్న పచ్చసనగ పప్పు సాయమైన పప్పుని వేయించుకుందాము కలిపి వేయించుకుందాము వేరుశనగ గుళ్ళు మాత్రం విడిగా వేయించుకోవాలి అది గుర్తుపెట్టుకోండి ఇది కూడా కొంచెం దోరగా వేగగానే తీసి మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా కొంచెం చూడండి గోల్డ్ కలర్ లో వచ్చింది ఈ విధంగా కొంచెం రంగు రాగానే మనం దాన్ని తీసుకొని మిక్సీ జార్ లో వేసుకుందాం ఈ విధంగా మనం వేరుశనగ పప్పులు సాయమైన పప్పు పచ్చసనగ పప్పు వేయించిన తర్వాత దీని కొంచెం చల్లార పెట్టుకుందాము ఈ లోపు మనం కాకరకాయలు ఎన్ని మిరపకాయలు వేయించుకుందాం ఆల్రెడీ ఆయిల్ ఉంది కాబట్టి మనం ఎన్ని మిరపకాయలు వేసేసుకొని వేయించేసుకుందాము మారుతుంది అంటే ఎన్ని మిరపకాయలు కలర్ మారి కాబట్టి మనం తీసేసి గిన్నెలో వేసుకుందాం ఆయిల్ కొంచెం ఆయిల్ వేసుకొని ఎందుకంటే మనం అవి వేయించేసుకున్నాం కాబట్టి కాకరకాయలు వేయించడానికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఇంకా సరిపోలేదు అనుకుంటే కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు ఎందుకంటే రుచికి సరిపడా ఈ విధంగా మనం తరిగి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని పాన్ లో వేసుకోవాలి ఇంకా కాకరకాయలు వేగుతున్నాయి కాబట్టి కాకరకాయలు వేగేలోపు మనం మిక్సీ పట్టుకుందాం మిక్సీ పట్టుకోవడానికి ఆల్రెడీ మనం అరేంజ్ చేసి పెట్టుకున్న వేరుశనగలు సాయమైన పప్పు పచ్చసనగ పప్పు దాంట్లో మనం ఆల్రెడీ తీసుకున్న వెల్లుల్లి రెబ్బలు ఈ వెల్లుల్లి రెబ్బల్ని మనం అంతా తొక్క తీసుకొని ముందుగా ఇడ్లీ మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ఎన్ని మిరపకాయలని మిక్సీ పట్టుకుందాం ఈ విధంగా మనం మిక్సీ పట్టుకున్న దాన్ని కచ్చాపిచ్చా మరీ మెత్తగా కాకుండా ఎందుకంటే నోటికి ఈ పలుకులు తగులుతూ ఉండాలి కనుక కొంచెం కచ్చాపిచ్చాగా మిక్సీ పట్టుకోవాలి ఈ మధ్యలో మనం కాకరకాయలను ఒకసారి ఏ విధంగా వేగిస్తున్నాయో చూద్దాము ఇంకొంచెం మగ్గాలి అదే మిక్సీ జార్లో మనం అది తీసేసి వేరే గిన్నెలో ఈ విధంగా పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకున్న పొడిని పక్కన పెట్టుకొని అదే మిక్సీ జార్లో మనం ఎన్ని మిరపకాయలని మిక్సీ పట్టుకుందాం ఈ విధంగా ఎన్ని మిరపకాయలను కూడా మనం కారం చేసి పెట్టుకోవాలి ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాము సో కాకరకాయలు అరగొండుతున్నాయి కాబట్టి ఇది కొంచెం ఇంకొక నిమిషం అయితే మగ్గిపోతాయి దీన్ని మనం మిక్సీ పట్టుకుందాం కాకరకాయలు బాగా వేగిపోయినాయి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కాకరకాయలు తీసి మిక్సీ పట్టుకుందాం ఇంకా ఆల్రెడీ మనం మిక్సీ పట్టుకున్న ఎన్ని మిరపకాయలు దాంట్లోనే మనం ఈ కాకరకాయలు వేసుకోవాలి కొనే ముందు మనం సరిపడా ఉప్పు వేసుకోవాలి మీ రుచికి తగినంత నేను ఒక స్పూన్నర వేస్తున్నాను మనం మిక్సీ పట్టాక కూడా ఉప్పు కలుపుకోవచ్చు బట్ ముందు కలుపుకుంటే కొంచెం రుచిగా ఉంటుంది మనం చేసుకొని తాలింపు వేసుకుందాము తాలింపుకి కావాల్సిన పదార్థాల్లో ఆల్రెడీ ముందే చెప్పాను కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ రుచికి సరిపడా తాలింపు దినుసులు అవి కొంచెం వేగాక తాలింపు చిటపట్లాడుతుంది అంటే వేగినట్టే చూడండి ఇదిగోండి వెల్లుల్లిపాయ కూడా కొంచెం నల్లగా అవుతుంది ఆ విధంగా అయితే చాలా రుచిగా ఉంటుంది సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఇదే కళాయిలో ముందుగా మనం మిక్సీ పట్టుకున్న
కాకరకాయ కారం వేసుకోవాలి దీంట్లో శనగ కారం వేరుశనగ పప్పు పచ్చని పప్పు సామాన్య పప్పు కారం చేసుకున్నాం కదా అది కూడా మనం దీంట్లో వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్నాం దీని ఒకసారి మనం తిప్పుకోవాలి చూడండి ఎంతో గుమగుమలాడే కాకరకాయ కారం రెడీ అవబోతుంది ఈ విధంగా మనం కాకరకాయ కారం రెడీ అయ్యింది సో దీని మనం బౌల్ లో తీసుకొని సర్వ్ చేసుకుందాం తీసుకొని సర్వ్ చేసుకుందాం పిల్లలకి ఎంతో రుచికరమైన పెద్దలకు కూడా ఇష్టపడే కాకరకాయ కారం రెడీ అయ్యింది ఎంతో అందంగా డెకరేట్ చేశాం కదా కాకరకాయ కారం ఇది పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు దీని మనం చపాతీలోను రోటీలోను పుల్కాలోను ఆ విధంగా అన్నంలోను వేసుకొని తింటే చాలా బాగుంటుంది సో రుచికరమైన కాకరకాయ కారం ఏ విధంగా తయారు చేయాలో మీకు తెలిసింది కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి।